స్కార్పియన్స్ స్పైడర్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. అయితే పప్పులో కాలేశారు. స్పూన్స్ ఎక్కడ ఉంటాయి? నాకేం తెలుసు, నేను పని చేస్తాను ఇదా. నాకైతే ఇది లైట్ వెయిట్ అనిపించింది. ఇదేమో చాలా సింపుల్ క్రాఫ్ట్. ఈవినింగ్ అయితే ఒక రెస్టారెంట్ కి వెళ్తున్నాము కొలాబ్ చేయడానికి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్క్రాలింగ్ విత్ జనని. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వీక్ డే అనమాట, కానీ నాకు ఆఫీస్ లేదు, బట్ కొంచెం బిజీగా అవుతుంది. సో అలా డే ఇన్ మై లైఫ్ లాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వ్లాగ్లో. లేచిందే అరౌండ్ 9:15కి లేస్తున్నాను అనమాట, కొంచెం ప్రశాంతంగా ఆఫీస్ లేదు కాబట్టి. ఇంకా మాకు వీక్లీ వన్స్ ఇలా ట్రాష్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు. సో ఫస్ట్ అయితే అది బయట పెడుతున్నాము ట్రాష్ క్యాన్స్. మళ్ళీ మిస్ అయిపోతే ఇంకా నెక్స్ట్ వీకే 2 వీక్స్కి ఉండిపోతుంది అనమాట. అండ్ నేను లేవంగానే అసలు ఒక వీడియో స్కెడ్యూల్ చేయడం మర్చిపోయాను యూట్యూబ్లో. సో ఫస్ట్ అయితే అది కొంచెం ఎడిటింగ్ ఉండిపోయింది, అది చేసేసి అప్లోడ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎంత డెడికేటెడ్గా అప్లోడ్ చేస్తున్నాను కదా. సో ప్లీజ్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా క్వార్టర్లీ వన్స్ మాకు ఇలా పెస్ట్ కంట్రోల్ వాళ్ళు వస్తారనమాట, వాళ్ళ దగ్గర క్లీన్ చేయించుకుంటున్నాను. గరాజ్లో అలా స్పైడర్ వెబ్స్ అవన్నీ ఉంటే తీసేసి వెళ్తారు మనం చూపిస్తే. ఇంకా అలానే ఇంటి చుట్టూ ఇలా స్ప్రే చేసేసి వెళ్తారనమాట, సో దట్ స్కార్పియన్స్ స్పైడర్స్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. అసలే టెక్సస్లో స్కార్పియన్స్ అయితే చాలా ఎక్కువ సమ్మర్లో, సో చేసుకుంటే మంచిది. పోహాలోకి ఫైనల్ టచ్ నిమ్మకాయ పిండితే ఎలా ఉంది? నేను చేసిన ఉప్మా నాకే పెట్టి ఎలా ఉందని నన్ను ఎందుకు అడుగుతున్నావురా? మీరు కూడా నేను చేశాను అనుకున్నారా? అయితే పప్పులో కాలేశారు. సో మా హస్బెండ్ చేశారనమాట, నేనైతే లాస్ట్లో నిమ్మకాయ మాత్రమే పిండాను. నాకు ఉప్మాల్లోనే ఫేవరెట్ అయితే ఈ అటుకులు ఉప్మా మాత్రమే. పోహా ఒక్కటే తినగలుగుతా, మిగతావన్నీ పెద్దగా నచ్చదు నాకు. అరౌండ్ 10:15 అయింది టైం, పర్లేదు, అప్పుడప్పుడు ఇంకా లేట్గా తినే రోజులు కూడా ఉన్నాయన్నమాట. అసలు ఉప్మాలో పప్పులు ఉన్నాయో పప్పుల్లో ఉప్మా ఉందో అర్థం కావట్లేదు. మా హస్బెండ్కి పప్పులు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో గ్రౌండ్ నట్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. నాకు అస్సలు ఇష్టం ఉండదు ఉప్మాలోకి. మళ్ళీ పల్లి చట్నీ అంటే చాలా ఇష్టం, బట్ ఆ కారంలో స్వీట్ అనుకో కొంచెం కలిస్తే నాకు అస్సలు నచ్చదు అనమాట. సో ఇలా అన్ని ఏర్పించి మైండ్ ప్లేట్ చేసేసి వస్తూ ఉంటాను. మీరు ఉప్మాలో పప్పులు వేసుకునే బ్యాచా ఆర్ పప్పుల్లో ఉప్మా చేసుకునే బ్యాచా కామెంట్స్లో చెప్పండి. కాసేపు ఏదైనా టీవీలో చూస్తూ తింటా. ఇంకైతే ఇది నా మార్నింగ్ స్కిన్ కేర్ అనమాట. ఫస్ట్ అయితే గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటాను, దాని తర్వాత విన్లెవి అని ఒక మాయిశ్చరైజర్. ఇది నా డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేశారు. అసలు ఈ మధ్య నేను కన్సిస్టెంట్గానే చెయ్యట్లేదు స్కిన్ కేర్, ట్రై చేస్తున్నాను. ఇదైతే ఎల్టాఎండి వాళ్ళది సన్స్క్రీన్ అనమాట, ఇది కూడా నా డాక్టరే ప్రిస్క్రైబ్ చేశారు. లైట్ వెయిట్ అండ్ ఆల్మోస్ట్ ఒక ఫౌండేషన్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ సన్స్క్రీన్ అయితే నా పర్సనల్ ఫేవరెట్, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే లాండ్రీ వేస్తున్నాను. ఈసారి అయితే చాలా జాగ్రత్తగా వేస్తున్నాను. మీరు ఎవరన్నా నా రీల్స్ కానీ షార్ట్స్ కానీ చూసుంటే ప్రతిసారి ఇయర్ ఫోన్స్ అనేది నాకు వాషింగ్ మిషన్లో పడిపోతుంది అనమాట. సో ఈసారి అన్నీ చూసి ఓన్లీ బట్టలే వేసాను. నేను ఈరోజు ఒక క్రాఫ్ట్ వర్క్ చేద్దాం అనుకున్నాను, దానికి స్ప్రే పెయింట్ కావాలన్నమాట. సో పక్కనే క్రాఫ్ట్ స్టోర్ ఉంది మైకల్స్ అనేసి, సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఏదో భజన్ చేసుకుంటున్నాను నేను కార్లో కూర్చుని, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ అయింది, చాలాసేపు నిల్చే ఉన్నాము. అసలు వీక్ డే మార్నింగ్ అసలు ట్రాఫిక్కే ఉండదు, త్వరగా వెళ్ళొచ్చేయచ్చు అనుకుంటే. ఒక సైడ్ మొత్తం బ్లాక్ చేశారనమాట, ఇప్పుడే మా సైడ్ పంపిస్తున్నారు, మళ్ళీ ఆ పక్క స్టాప్ చేశారు. సో రోడ్ మొత్తం ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో జరుగుతున్నట్టుంది. మరి మైకల్స్ అనేది ఒక స్టేషనరీ స్టోర్ లాగా అనమాట. అసలు A to Z మీకు ఎలాంటి క్రాఫ్ట్ వర్క్ చేయాలన్నా అన్నీ ఉంటాయి, కొన్ని హోమ్ డెకార్స్ అలాంటివి కూడా ఉంటాయి. పెట్టనుకుంటాం. ఎప్పుడు నేను ఒక్క ఐటమే తీసుకునేది త్వరగా వచ్చేద్దామని చెప్పి చాలా తీసుకుంటాను, మళ్ళీ ఏమో అవన్నీ తనే మోస్తూ ఉంటాడనమాట. అందుకనేసి కార్ట్ కావాలా చెప్పి ఇప్పుడే అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఈసారి మరి ఎన్ని తీసుకుంటానో చూద్దాం. మరి అదే అమ్మో, దాన్ని తీసుకొని అద్దలేవా అని అడుగుతా ఉన్నా. ఆ స్పాంజ్ బాగాలేదు.
బాగలేదా స్పాంజ్ బాగలేదు ఏం చేయాలి నాయన అది ఉన్నాయి చూడండి స్ప్రే పెయింట్స్ ఏది బాగుంటుంది దీనికోసమే వచ్చా స్పూన్లు స్పూన్స్ కావాలి అది లేకుండా పెయింట్ అయితే నేను ఎత్తి నేసుకుంటావా స్పూన్స్ ఎక్కడ ఉంటాయి నాకేం తెలుసు నేను పని చేస్తాను ఇదా ఇదిగో చాలా బాగుంది కదా కానీ అన్న ఎక్కువ అవసరం లేదు పదా ఉంటుంది సిచ్యువేషన్ క్వశ్చన్ ఆమె వేస్తుంది ఆన్సర్ ఆమె వేస్తుంది మనం జస్ట్ అట్లా దిక్కుంటా ఉండాలి స్పాంజ్ ఇలాంటివి కాకుండా రౌండ్ ఇవ్వచ్చు కదా చెప్దాంలే అరే కార్ట్ తీసుకురావాల్సింది అనుకుంటా స్ట్రింగ్ ఆర్ట్కి ఇలాంటి బోర్డ్స్ ఎతుకుతూ ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి చా మర్చిపోయాను తిరుగు రైత వెనకమాల బ్యాక్ సైడ్ అదే పనిగా ఎవర్రా చెప్పింది స్కార్ట్ దద్దాం అనేసి ఓన్ చెప్తున్నారా ఏదో షాపింగ్ అయితే అయిపోయింది సో ఇక్కడ స్ప్రే పెయింట్ అయితే ఏజ్ రిస్ట్రిక్టెడ్ అంట సో వాళ్ళే వచ్చి బిల్ వేయాల్సి వచ్చింది దాని తర్వాత ఏమో నెక్స్ట్ కాస్కోకి వెళ్తున్నాము క్విక్గా కొన్ని ఐటమ్స్ కావాలి అంటే అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు కాస్కోలో అయితే ఇలా చాలా ఫుడ్ శాంపుల్స్ పెడుతూ ఉంటారు సో అవి టేస్ట్ చేస్తున్నామన్నమాట ఇదైతే ఆరెంజ్ క్రీమ్ ఆల్మండ్స్ అంట టేస్ట్ అయితే చాలా బాగుంది మంచి స్వీట్ ఉన్నింది సరే తీసుకుందామని చూస్తే షుగర్ అయితే చాలా ఎక్కువ ఉంది దాని మీద సో అస్సలు తీసుకోలేదు నెక్స్ట్ అయితే మేము వచ్చింది హామ్లెస్ హార్వెస్ట్ కోకోనట్ వాటర్ కోసం ఇక్కడ కోకోనట్ వాటర్స్లో ఇది ఒక్కటే కొంచెం బాగుంటుంది మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ అయితే సోనా మసూరి తీసుకుంటున్నాము ఈ మధ్య కాస్కోలో కూడా మంచిగా ఇండియన్ ఐటమ్స్ బాగా అమ్ముతున్నారు ఇదైతే మద్రాస్ లెంటల్స్ అంట శాంపుల్ పెట్టుంటే సరే ట్రై చేద్దాంలే ఊరికే అని చెప్పి తీసుకున్నాను కానీ వేసుకున్న షర్ట్ మాత్రం నాది పెళ్లి కొడుకు వీడు కానీ వీడు వేసుకున్న డ్రెస్ నాది అసలు ఎండలైతే మండిపోతుంది టెక్సస్లో ఈవినింగ్ 8:30కి బయటకు వెళ్ళినా కూడా ఫుల్ వేడిగా ఉంది సో కాసేపు అలా కూర్చొని కోకోనట్ వాటర్ తీసుకుందాం ఇంకా హెయిర్కి అయితే నేను మామాఅర్త్ వాళ్ళది ఆనియన్ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను రీసెంట్గానే స్టార్ట్ చేశాను నాకు పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు కానీ ఆనియన్ షాంపూ యూజ్ చేస్తున్నాను వాళ్ళదే అదైతే కొంచెం హెయిర్ని సాఫ్ట్ చేసినట్టు అనిపించింది బట్ ఇది ఇంకా ఆయిల్ అయితే పెద్దగా రిజల్ట్స్ ఏం కనిపించట్లేదు నెక్స్ట్ అయితే క్లీనింగ్లోకి దిగుతున్నానమాట అదొక ఉద్యమం అనే చెప్పాలి ఇంకా ఫస్ట్ అయితే వాక్యూమ్ చేస్తున్నాను డైసన్ యూజ్ చేస్తాం మేము వాక్యూమ్కి చాలా పవర్ఫుల్ ఉంటుంది కాస్కోలోనే తీసుకున్నాం ఇది కూడా నాకు అసలు ఈ బట్టల్ని డ్రయర్కి వేయాలంటే అస్సలు నచ్చదు సో అప్పుడప్పుడు అనిపిస్తుంది పైన వాషింగ్ మిషన్ కింద డ్రయర్ ఉండి వాషింగ్ అయిపోయిన వెంటనే అదే డ్రాప్ అయిపోవచ్చు కదా కిందకి అని చెప్పి నార్మల్గా డ్రయర్ షీట్స్ వేస్తారు బట్ నేనైతే వెయ్యట్లేదు అనమాట నాకు స్కిన్ ర్యాషెస్ వస్తుందని డర్మటాలజిస్ట్ అసలు యూజ్ చేయొద్దని చెప్పింది కొన్ని రోజులు ఇదైతే మినీ వాక్యూమ్ క్లీనర్ మంచిగా హ్యాండీగా ఉంటుందన్నమాట సో సోఫా పైకి కాఫీ టేబుల్ డైనింగ్ టేబుల్ వీటిపైన యూజ్ చేయడాని కోసం ఇది యూజ్ చేస్తా షార్క్ కంపెనీ వాళ్ళది సో ఇది కూడా కాస్కోలోనే తీసుకున్నాం చాలా వరకు మా ఇంట్లో కాస్కోనే అనమాట నెక్స్ట్ అయితే కాసేపు ఎడిటింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోతుంది నా పర్సనల్ వర్క్ చేసుకోవడానికి ఇంకా ఆఫీస్ ఉంటే అసలుకే కుదరదు ఈవినింగ్స్ అలా కూర్చుంటాను లేకపోతే లేట్ నైట్స్ అయిపోతూ ఉంటుందన్నమాట ప్రస్తుతం అయితే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను ఏదో వ్లాగ్ కోసం చాలా బాగుంది ఈ సిరి అయితే మనకు కావాల్సినప్పుడు మాత్రం పలకదు అనవసరం అన్నప్పుడంతా ఏదో మాట్లాడుతూ ఉంటుంది నేను నెక్స్ట్ అయితే మాపింగ్ చేస్తున్నాను బట్ మీతో కూడా ఇది షేర్ చేద్దాం అనుకున్నా నాకైతే చాలా యూస్ఫుల్గా ఉంది ఇదైతే బిసెల్ కంపెనీ వాళ్ళది సో ఇలా మాపింగ్ ప్యాడ్స్ ఇస్తారన్నమాట అదైతే మనం వెనక వెల్క్రో ఉంటుంది దానికి అటాచ్ చేసేయచ్చు అండ్ యూజ్ చేసేసిన తర్వాత ఈ మాపింగ్ ప్యాడ్స్ని వాషింగ్ మిషన్లోనే వేసేయచ్చు అన్నమాట వాష్కి సో చాలా ఈజీగా అనిపించింది మెయింటెనెన్స్ కూడా అండ్ ఇందులోనే మనం ఆ క్లీనింగ్ లిక్విడ్ కూడా వేసుకోవచ్చు అన్నమాట పైన ఇక్కడ బాటిల్ ఇచ్చారు అటాచ్మెంట్ లాగా
అండ్ పైన అయితే ఇక్కడ టూ బటన్స్ ఇచ్చారు, ఒకటైతే ఆన్ చేసుకోవడానికి, ఇంకోటి వచ్చి ఆ లిక్విడ్ ని స్ప్రే చేయడానికి. నాకైతే ఇది లైట్ వెయిట్ అనిపించింది అండ్ ఎక్కువ ప్రెషర్ పెట్టనక్కర్లేదు అనమాట, సో ఈజీ టు హ్యాండిల్ ఉన్నింది. బట్ ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇంకాసేపు ఛార్జింగ్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది సమ్ టైమ్స్, సో ఆల్మోస్ట్ 20 to 25 minutes వస్తుంది సరిపోతుంది బట్ అప్పుడప్పుడు. లంచ్కి అయితే నిన్నటిదే సాంబార్ ఉండింది, సో నేనేం చేయలేదు, జస్ట్ రైస్ పెట్టేసి సాంబార్ వేసుకుంటున్నాము. అండ్ నాకు ఫేవరెట్ అనమాట ఈ కరివేపాకు పొడి ఇవన్నీ, సో అది కూడా కొంచెం తిందామని ఈరోజు కరివేపాకు పొడి అండ్ సాంబార్ ఫర్ లంచ్. ఈ వైటమిన్ డి అయితే ఎప్పుడూ లోగానే ఉంటుంది, ప్రతి యాన్యువల్ చెక్లో ఇంకా డాక్టర్ వేసుకోవాల్సిందే అని చెప్తుందన్నమాట, కానీ నేనైతే అప్పుడప్పుడే వేసుకుంటున్నాను, ఇంకా రెగ్యులర్గా వేసుకోవాలి. లంచ్ తర్వాత అసలు ఆ కిచెన్ ఎంత మెస్సీగా ఉంటుందో కదా, సో వెంటనే నాకు ఆ డిష్ వాషర్ వేయకపోతే మనశ్శాంతిగా ఉండదన్నమాట, సో ఫస్ట్ అయితే అది వేస్తున్నాను. ఈరోజైతే మా హస్బెండ్ బిజీ ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ పని చేస్తున్నాను, బట్ ఆల్మోస్ట్ చాలా వరకే షేర్ చేసుకుంటాము ఇంట్లో పనులన్నీ. బట్ అనిపిస్తుందన్నమాట మమ్మీ వాళ్ళు అయితే మొత్తం పని వాళ్ళే చేసేవాళ్ళు, అసలు ఎలా చేసేవాళ్ళు, ఆ ఓపిక ఎలా వచ్చిందో వాళ్ళకి అని. ఈ ప్రోబయాటిక్ ఎప్పుడన్నా ట్రై చేశారా? చాలా బాగుంటుంది కానీ కొంచెం షుగర్ ఉంటుంది, బట్ సమ్టైమ్స్ ఇంట్లో పెరుగు అయిపోతే లంచ్ తర్వాత ఇది తీసేసుకుంటానమాట. ఈ మధ్య నేను దోశ పిండి ఇంట్లోనే వేయడం స్టార్ట్ చేశాను బయట నుంచి తీసుకోరాకుండా, ఎందుకంటే అవి చాలా ప్లాస్టిక్ కంటైనర్స్లో ఉంటుంది, నాకు పెద్దగా నచ్చట్లేదు అనమాట, అండ్ ఇంట్లోనే చేసుకుంటే బెటర్ ఆప్షన్ కదా అని చెప్పేసి. అండ్ ఒక్కసారి ఇంట్లో వేయడం అలవాటైన తర్వాత చాలా ఈజీ అనిపిస్తుంది ఇప్పుడు. ఇదైతే మమ్మీ రెసిపీ, సో మీకు కూడా కావాలంటే చెప్పండి, కామెంట్స్లో చెప్తాను. నెక్స్ట్ డే అయితే మంచిగా ఫర్మెంట్ అయింది ఇలాగా, దోశలు కూడా చాలా బాగా వచ్చింది. ఈవినింగ్ అయితే డెక్కన్ ఎక్స్ప్రెస్ అని ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాము వాళ్ళతో ఒక కొలాబ్ చేయడానికి, సో కొన్ని ఇన్స్టా రీల్స్ పోస్ట్ చేద్దామనేసి. సో వాళ్ళ కిచెన్ స్పేస్ అవన్నీ చూస్తూ ఉన్నామన్నమాట లోపల, అండ్ వాళ్ళు కుక్ చేసేది అవన్నీ కూడా చూపించారు. చాలా బాగుండింది, ప్లేస్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు, ఫుడ్ కూడా చాలా బాగుండింది. బట్ నేను ప్రతి ఒక్క కొలాబ్కి వెళ్లే ముందు వాళ్ళకి చెప్పేది ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అలానే చెప్తాను, బాగుంటే బాగుందని చెప్తాను, ఇంప్రూవ్ చేయాలంటే ఇంప్రూవ్ చేయాలనేసే చెప్తాను. కొలాబ్ కాబట్టి అన్నీ బాగుండింది అని అయితే మాత్రం నేను చెప్పలేను, నా పర్సనల్ ఎక్స్పీరియన్సే షేర్ చేసుకుంటున్నాను మీ అందరితో. చాలా ఐటమ్సే చేశారు, ఎగ్ కొత్తు పరోటా, మష్రూమ్ పెప్పర్ ఫ్రై, ఇంకా చాలానే ఉన్నాయి, నాకు గుర్తు రావట్లేదు ప్రస్తుతం అయితే. బట్ డీటెయిల్డ్ ఫుడ్ రివ్యూ అయితే నా షార్ట్స్లో రీల్స్లో కూడా ఉన్నాయి, కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నాకు పర్సనలీ మష్రూమ్ అంటే చాలా ఇష్టం అండ్ పెప్పర్ అంటే చాలా ఇష్టం, కారం కంటే కూడా, సో మష్రూమ్ పెప్పర్ ఫ్రై చాలా బాగుండింది ఇక్కడ. అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి, బట్ నేనైతే ఏం తినలేదు, మా హస్బెండ్ టేస్ట్ చేశారు చాలా బాగుందని చెప్పారు. ఇంకొక ఫేవరెట్ డిష్ అయితే ఈ వెజిటబుల్ కాయగూర మండి, లోడెడ్ విత్ వెజీస్ అనమాట, టేస్ట్ కూడా చాలా బాగుండింది. ఈ బిర్యానీ అయితే ఇంకా కొంచెం బెటర్ ఉండొచ్చు అనిపించింది అనమాట, ఇట్స్ నాట్ ద బెస్ట్ బిర్యానీ. సో డిన్నర్ అయితే ఇంకా అక్కడే అయిపోయింది, ఇంకా టుగో కూడా తీసేసుకున్నాం, మిగిలిపోయినవన్నీ నెక్స్ట్ డేకి తినొచ్చు కదా అనేసి. సో నేను మార్నింగ్ అయితే మైకెల్ స్టోర్కి వెళ్ళాను కదా క్రాఫ్ట్ చేద్దామనేసి, అది నెక్స్ట్ డే చేశాను నేను, ఆ రోజు కుదరలేదు, సో వీడియో ఇక్కడ యాడ్ చేస్తున్నాను, షార్ట్స్లో కూడా ఆల్రెడీ పెట్టాను. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అన్ని కామెంట్స్లో చెప్పండి. ఇదేమో చాలా సింపుల్ క్రాఫ్ట్, చాలా త్వరగానే అయిపోతుంది కూడా అండ్ తక్కువ ఐటమ్సే అవసరం ఉంటుంది. సో ఎలానో ఇంకా ఆగస్ట్ స్టార్ట్ అయితే పండగలన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఏదన్నా యూస్ఫుల్గా ఉండొచ్చేమో అని చెప్పి షేర్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఎక్కువ లైక్స్ వస్తేనే ఇంకా కొందరికి కూడా యూట్యూబ్ షేర్ చేస్తుంది అండ్ నాకు కూడా మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్ యూ ఆల్, బాయ్.